రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి మధ్యలో జిల్లా కలెక్టర్ ఇక్కడ వాటికి వచ్చేటప్పటికి వాలేండి మూడంచెల విధానం జరుగుతుంది ఈ మూడంచెల విధానంలో రాజ్యాంగ బద్ధమైన వాళ్ళు ఇద్దరే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఇంకా మంత్రులకు అధికారం లేదు ఎమ్మెల్యేలకు అధికారం లేదు ఎంపీలకు అధికారం లేదు ఆ గ్రామానికి అధ్యక్షుడైన సర్పంచ్ కూడా అధికారం లేదు ఇవాల్ వాలంటీర్కు ఉన్న అధికారం ఇక్కడ ఎమ్మెల్యేకి లేదు ఇక్కడ ఇది చెప్పుకోవడానికి నేను బాధపడట్లేదు నేను ఎమ్మెల్యేనే నాలుగేళ్ల పాటు ఈ బాధలు అన్నీ అనుభవించే ఇవాళ ఈ ప్రక్రియకు దూరంగా ఉంది ఈ ప్రక్రియకు ఎందుకు దూరం అయ్యామని అంటే ఎప్పుడు నిరంతరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల మీద గళమెత్తి మాట్లాడేటువంటి మాబోటి వాళ్ళం ఇవాళ ఈ ప్రక్రియలో దూరంగా ఎందుకున్నామంటే ఇక్కడ ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు చెప్పినా విని దాన్ని పరిష్కరించే పరిస్థితి లేదు ఎందుకు ఎవరికి చెప్పాలి కాబట్టి ఒక వాలంటీర్కి ఇచ్చిన విలువ ఇవాళ సర్పంచ్కి లేదు ఎంపీటీసీకి లేదు ఇంకొకరికి లేదు ఇప్పుడు మరొక కొత్త వ్యవస్థ వచ్చింది కదా వాలంటీర్ వ్యవస్థను కూడా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసేసి గృహసారథుల వ్యవస్థ ఒకటి తెచ్చారు ఇది రాజకీయంగా పార్టీ పరంగా పెట్టుకున్న వ్యవస్థ అయినా సర్వాధికారాలు ఇవాళ వాళ్ళకి ఇచ్చారు ఇవన్నీ పత్రికల్లో పేపర్ల మీద కనబడుతుంది ఆదేశాల రూపకంగా రాదు మౌఖిక ఆదేశాలతోనే ఇవాళ కాలం గడుపుతా ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం లిక్కర్ తీసుకునేవాడికి ఆ యొక్క చీప్ లిక్కర్ తాగేటువంటి వ్యక్తికి ఏ పాట ఆనందం ఉందో తెలియదు కానీ 5-6 సంవత్సరాలు వరుసగా ఆ చీప్ లిక్కర్ తాగిన వాళ్ళ వ్యక్తుల యొక్క కాలేయము కానీ కిడ్నీలు కానీ అత్యంత ప్రమాదకారానికి లోనవుతాయి దాంట్లో చివరికి ఆ కుటుంబాలు దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోతాయని చెప్పి అనేక సందర్భాల్లో చాలామంది చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గల ఎందుకు తగ్గలేదంటే భారతదేశం అంతా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో జీఎస్టీ తీసుకొచ్చి ఏ వస్తువు కొన్నా ఒక్క బియ్యపు గింజ కొన్నా జీఎస్టీ పరిధిలోకి తెచ్చిపెట్టినటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఈ లిక్కర్ పాలసీలో ఎక్కడా లేదు డబ్బు వాటర్ బాటిల్ తీసుకో దీంట్లో బిల్లు ఇచ్చే పనే లేదు ఎక్కడికి పోతుంది ఈ డబ్బు ఎవరికి చేరుతుంది ఈ డబ్బు ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజల యొక్క అవయవాలని నాశనం చేసేటువంటి ఈ విష పదార్థం దాంట్లో వచ్చే ఆదాయాలు ఎవరు తీసుకుంటున్నారు ఎవరి బాగు కోసం ఇది చేస్తున్నారు అంటే తప్పకుండా ఆ పేద కుటుంబాల యొక్క ఉసురు దీన్ని ఆర్జించేటువంటి కుటుంబం అనుభవించక తప్పదు ఇంత ప్రమాదకరంగా నెల్లూరు జిల్లాలో సిల్కా ఉంది సిల్కా మైన్లు ఉన్నాయి సిల్కాలో లీజులు ఉన్నాయి సిల్కా పట్టాలు ఉన్నాయి భూములు వాళ్ళ సొంత పట్టాల్లో లీజు మొత్తం కబ్జా చేసేసి వాళ్ళ భూముల్లో జరిగే ఖనిజాన్ని 2,600 రూపాయలకి కన్నైలో ఇళ్ళు అమ్ముకుంటూ ఆ ఖనిజం కలిగినటువంటి ఓనర్కి 100 రూపాయలు ఇస్తున్నారు దాన్ని ఇంత దుర్మార్గమైన పరిపాలన సాగుతుంటే ఏ రైతుకైనా ఏ భూ యజమానికైనా ఇది న్యాయంగా ఉంటుందా వాళ్ళ ఉసురు తగలదా ఈ ప్రభుత్వానికి ఇటువంటి పరిపాలనలో దోపిడీ పరిపాలన సాగుతూ ఉంది రాష్ట్రంలో నెల్లూరులో దానికి ఏమీ